సార్ నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. 45 నిమిషాల పాటు 40 మంది మాట్లాడిన తర్వాత మీరు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. ఐ వుడ్ స్ట్రైట్ లైక్ టు గోయింగ్ టు ది సబ్జెక్ట్. ఫైనాన్స్ మినిస్టర్ గారు 2-3 అంశాలని ప్రస్తావించారు. దిశ బిల్లు మీద ఒకటి, గవర్నర్ గారి రావడం మీద ఒకటి, నేను మాట్లాడడం మీద ఒకటి. గవర్నర్ స్పీచ్ ప్రతిసారిది, నిన్న చదివినటువంటి ప్రతిదీ. మై గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ది స్టేట్. యాజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్, దిశా బిల్ హ్యాస్ బీన్ బ్రాట్ అవుట్ టు టేక్ ఎ క్విక్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్రైమ్. ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగ్ ది ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్? సార్ వినండి అయ్యా, సార్ మీరు ఈ ప్యారలల్ టాక్ చేస్తే ఇది మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేనటువంటి దిశా బిల్లుని ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి సమాధానం. ఈ దిశా బిల్లుని రాజ్యసభ తిరస్కరించింది అనేటువంటిది రాజ్యసభలో ఇచ్చినటువంటి సమాధానాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇది గవర్నర్ చేత తప్పుగా పట్టించారు అనేటువంటి. స్పీకర్ సార్, 40 నిమిషాల చర్చ జరిగిన తర్వాత 4 నిమిషాలు కూడా నాకు మైక్ ఇవ్వకుండా క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఎందుకు సార్ ఫైనాన్స్ మినిస్టర్ అంత భయపడుతున్నాడు? ఎందుకు అంత భయపడుతున్నాడు ఆయన? నేను చాలా క్లియర్ గా చెప్పాను, గవర్నర్ గారిని నేరుగా డయాస్ మీదకి తీసుకురావాలి. మీరు స్పీకర్ ఛాంబర్ లో వెయిట్ చేయించారు, అది రాజ్యాంగ విరుద్ధం అని. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు మై స్టాండ్. ఇది నేను చేసినటువంటి, నిన్న బయట చెప్పాను, ఈ రోజు సభలో కూడా చెప్తున్నా, ఈ రోజు సభలో కూడా చెప్తున్నా. 5 నిమిషాలు మీరు గవర్నర్ ని వైట్ చేయించారు, నంబర్ వన్. నంబర్ టూ, దిశ బిల్లు యాక్ట్. నేను దిశ బిల్లు అనే చెప్పాను, ఇవాళ మీరు చెప్తున్నారు మాది ఇంకా రాజ్యాంగం కన్సిడర్ చేయలేదు అని. అది నిన్న గవర్నర్ చేత చెప్పించవచ్చు కదా, ప్రజల్ని సామాన్యుల్ని గవర్నర్ గారిని తప్పుదోవ పట్టించింది మీరు అని నేను చెప్పాను. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు దట్ స్టాండ్. ఇవాళ సార్ దయచేసి మిమ్మల్ని కాదు సార్, రెండవ సార్, ప్రధానంగా మంత్రి గారు ఏదో ఆయన నీతి సూత్రాలు చెప్తారు సార్. నిమిషానికి ఏంటి సార్ ఇది? విధానం అధ్యక్ష గట్టిగా అరవడం అంత అవసరం అధ్యక్ష, అందరికి వినపడుతుంది కదా. ఎందుకు అది? చేసిండేది తప్పు, అనేది తప్పు, ఆ చేసిండేది తప్పు, అన్నది తప్పు, ప్రచురించేది తప్పు, మరి కోర్ట్ చేస్తుండేది కూడా తప్పు. ఊరికి గట్టిగా అరిసి ఆ ఎమోషనల్ గా ఏదో టేక్ ఓవర్ చేయాలనుకోవడం వద్దు అధ్యక్ష, ఇది టైం వేస్ట్. చెప్పండి. సభ్యులు మాట్లాడుతున్నాడు, అసలు ఈ అంశంలో పేపర్లో వచ్చిన అంశాన్ని గురించి ఇది వాస్తవమా కాదా అనేది ఆయన చెప్పట్లేదు. అసలు మెయిన్ ఇష్యూ ఏంటి? వేచి చూడటమే కాదు, వేచి చూడ, వేచి చూడ ఎవరికోసం? ఒక్క నిమిషం, వేచి చూడ ఎవరికోసం వేచి చూశారు? సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా? ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న గవర్నర్ వ్యవస్థని ఈ రకంగా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం కించపరిచి ఎవరిని కించపరుస్తున్నాం అధ్యక్ష? మనల్ని మనం కించపరచుకోవట్లేదు, వ్యవస్థను కించపరిస్తే ఎవరికి నష్టం అధ్యక్ష? అది ఈ రకంగా ముఖ్యమంత్రి లేరు అని రాయడం అని అనేది ఏం చెప్పండి అధ్యక్ష? ఇది ఇప్పుడు చూశారు కదా అధ్యక్ష, దీని మీద అడుగుతున్నాం. సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయమూర్తి, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరు ఇది తీరు ఈ రాజ్యాంగ ఆహ్వానం చేసిన ఉంది. ఇది నువ్వు అన్నావాలి, మీరు అన్నారా లేదా? సీఎం గారు ఉన్నారా లేదా? సీఎం గారు ఉన్నారా లేదా? ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా మీరు ఈ మాట, మీ తప్ప, ఈ పేపర్ తప్ప, అది చెప్పండి. ఈ పేపర్ తప్పు రాసిందని చెప్పనండి. లేదు పేపర్ తప్పు రాస్తే ఎవరు? పేపర్ తప్పు రాస్తే పేపర్ మీద ఫిర్యాదు తీసుకోవాలి. లేదు ఇదనంటే ఈయన మీద తీసుకోవాలి. లేదు ఇద్దరి మీద కలిపి తీసుకోవాలి. అంతేగాని ఇంకా మిగతా ఫర్దర్ తీసుకొచ్చిన అనవసరం అధ్యక్ష. దీని మీద మేము అడుగుతుంది డైరెక్ట్గా స్టేట్ క్వశ్చన్. ప్రశ్న అంతే, ప్రశ్న ఆన్సర్ చెప్పారండి. డొక్క తీయడం ఎందుకు అటు తిప్పి సమయం వృధా చేయడం? దయచేసి దీనికి ఆన్సర్ చేయమని చెప్పండి అధ్యక్ష. మీ నిర్ణయం తీసుకోండి దీనికి, దీని మీద. రైట్, మీరు ప్లీజ్
మీరు క్లోజ్ చేయండి ప్లీజ్ సార్. చేయండి ప్లీజ్ సార్. 40 నిమిషాలు ఇచ్చారు, 40 సెకండ్లు సార్ ప్లీజ్. ఇవాళ వన్ మూమెంట్ ప్లీజ్ క్లోజ్ చేయండి. ఎఫ్ఎం గారు నా మీద అలిగేషన్ చేశారు, ఆయన ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయమన్నారు, తమ రెఫర్ చేస్తున్నారు. ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్, లెట్ ది డ్యూ కోర్స్, ఐ మీన్ దేర్ ఇస్ నో అబ్జెక్షన్. యాజ్ ఎ మెంబర్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ డెసిషన్ టేకెన్ బై ది చైర్. ఐ హావ్ నో కంటెన్షన్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. నేను నిన్న రైజ్ చేసింది, మీరు నిన్న స్పీకర్ చేంబర్కి తీసుకెళ్లి గవర్నర్ని వెయిట్ చేయించారు అని తీసుకెళ్లారా లేదా? మీ విజయంలోనే కళ్ళ ముందు కనపడింది, మీరు తీసుకెళ్లారు సార్. సార్ I'm not getting into the details. I am saying what it is. 10 gantlaku start avvalsina sabha 10 gantla 5 nimshalaku start ayindi. This is what I said. I am still sticking to it. Rendodi ayine edo meeru paper lo Ramoji Rao garu vastunnaru sir. Agandi Shastra garu please. Ramoji Rao garu edo నిమిష నిమిషానికి ఈ ప్రభుత్వానికి ఈనాడు పేపర్ అంటే వెన్నులో వణుకు పుడుతోంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దానికి ఎడిటర్ రామేశ్వరరావు గారు కాదు, రామేశ్వరరావు గారు ఎడిటర్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి సాక్షి పత్రికలో తప్పు రాసింది అని జగన్మోహన్ రెడ్డి గారు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.